ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సుస్వాగతం. అంగుళీమాలుడికి సంబంధించిన నిన్నటి ఎపిసోడ్ని ఈరోజు పూర్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు బోధనాధారణది గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. వెల్కమ్ టు ది షో సార్. నిన్న అంగుళీమాలుడి గురించి అర్ధాంతరంగా అప్డేట్ జరిగింది, అంటే ఎపిసోడ్ యొక్క టైం పూర్తయింది కాబట్టి ఈరోజు దాన్ని పూర్తి చేద్దాం. గురుగారు, ముందుగా వందనం ప్రారంభిద్దాం. అందరికీ బుద్ధవందనాలు, జై భీములు. సో ప్రతిరోజు నేను ఈ ఛానల్ చూసే వాళ్ళతో చేసే మనం ఏంటంటే, మీరు జీవితాలు మీరే బాగు చేసుకోవాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. యు ఆర్ యువర్ ఓన్ మాస్టర్, మేక్ యువర్ ఓన్ ఫ్యూచర్. నీకు నువ్వే గురువు, నీ భవిష్యత్తును నువ్వే నిర్మాణం చేసుకోవాలని బుద్ధుడు చెప్పడం జరిగింది. ఆధారమైన జీవితం గడపడానికి వీల్లేదు. నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో జీవితాంతం ఆధారపడే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఆధారపడే జీవితానికి శరణు పోవాల్సి వస్తుంది. శరణు పోవాలి, శరణు కాదు. శరణు అంటే అక్కడ బానిస, శరణు అంటే నువ్వు ముక్తి పొందడం. కాబట్టి ఇటువంటి మంచి విషయాలు మనకు తెలిపినందుకు బుద్ధుడికి మనము కోటి కోటి వందనాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఇప్పుడు మనము బుద్ధవందన తీసుకుందాము. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి, నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తతీయంపి సంఘం శరణం గచ్ఛామి, పానాతిపాత వేరమణి శిఖాపదం సమాధియామి, ఆదిన్నదాన వేరమణి శిఖాపదం సమాధియామి, కామేసుమిచ్చాచార వేరమణి శిఖాపదం సమాధియామి, మూసావాద వేరమణి శిఖాపదం సమాధియామి, శూరమేరయ మజ్జ పమాదఠాన వేరమణి శిఖాపదం సమాధియామి, సాధు సాధు
సాధు జై భీమ్ జై భీమ్ జై భీమ్. గురుగారు, అదేవిధంగా బుద్ధ పూజను కూడా మనం ముగించుతాం. ఆ తర్వాత మనం అంగుళీకుడికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బుద్ధ పూజ, సో అదే ప్రకారంగా మనం ప్రతిరోజు త్రిశరణాలు పంచశీలాలు స్వీకరించిన తర్వాత ఈ చక్కటి మార్గాన్ని మనకి ఇచ్చినందుకు బుద్ధుడికి బుద్ధ పూజ కూడా అంటారు. మనము ధన్యవాదాలు కూడా తెలుసుకునే గాథని ధన్యవాద గాథ అంటారు దీన్ని. ప్రతి వాళ్ళు చెప్పొచ్చు ఇది నేర్చుకున్నాక. వణగంధ గుణోపేతం ఏతం కుసుమ సంతతిం పూజయామి మునిందస సిరిపాద సరోరుహే పూజేమి బుద్ధం కుసుమేన నేన పుణ్యేన మేతేన లభావి మోక్షం పుష్పం మిలాయతి యథాయిదం మే కాయో తాయాతి వినాశ భావం ఘనసార పదితేన దీపేన తమదంసిన త్రిలోక దీపం సంబుద్ధం పూజయామి తమోనుదం సుగంధికాయ వదనం అనంత గుణగంధిన సుగంధినాహం గంధేన పూజయామి తతాగతం బుద్ధం దమంచ సంగం సుగత తనుభవ దాతవో దాతు గబ్బే లంకాయ జంబుదీపే తిదస పురవరే నాగలోకే చతుపే సభే బుద్ధ సబింబే సకల దశ దిశే కేసలో మాది దాతు వందే సభే బుద్ధం దశబల తనుజం బోధి చైత్యం నమామి వందామి చైత్యం సభం సబ్బఠానే సుపటి తీర్థం శారీరిక ధాతు మహాబోధి బుద్ధరూపం సకలం సదా ఇమాను ధమ్మ పటిపత్తియా బుద్ధం పుజేమి ఇమాను ధమ్మ పటిపత్తియా ధమ్మం పుజేమి ఇమాను ధమ్మ పటిపత్తియా సంగం పుజేమి సాధు సాధు సాధు. రైట్ గురుగారు, ఇక అంగుళీమాలుడికి సంబంధించిన కథను మనం పూర్తి చేద్దాం. సో ఇక్కడ మనము ఈ బుద్ధవందన స్వీకరించేటప్పుడు బుద్ధ పూజ ధన్యవాద గాథ అని చెప్పేటప్పుడు మనము చేతులు జోడించి కళ్ళెందుకు మూసుకోవాలి? అసలు మనము ఏదన్నా ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఏదన్నా వస్తువుని మనం చూసినప్పుడు మన మతి డైవర్షన్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఏకాగ్రతతో ఉండడానికి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఈ చేతులు మనం ఇట్లా జోడించడం వల్ల 10 వేళ్ళు మనం ఏకమవుతాయి. దీన్నే దశపరిమిత కూడా అన్నారు. నీకు నేను నమస్కారం చేస్తున్నానంటే మనం ఒక చేయి పెట్టి తిట్టి అనుకోవడం కాదు, 2 చేతులెత్తి ఎదుటివాడిని గౌరవించేటట్టు దశపారమితలు మన చేతిలోనే ఉన్నాయి, దాంతో నేను నమస్కరిస్తున్నాను అనుక ఆ రకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
సో ఇవన్నీ లోతుగా మన జనాలకు తెలియక వాళ్ళకు నచ్చిన విధానంలో వాళ్ళు బతికేస్తున్నారు. వాళ్ళకు నచ్చిన విధానం ఏంటంటే మంచి విధానం ఉండాలి. ఇష్టం వచ్చిన విధానం చేయడం తనకు నష్టపోతారని బుద్ధుడు చెప్పడం జరిగింది. సో ఈ దశ పరిమితాలు మనం ఇంకా పూర్తి చేయలేదు. అసలు నిన్న ఏదో ప్రారంభించాం, వాళ్ళ మధ్యలో అది అయిపోయింది. అది కూడా మరి ఈరోజు మనము నిన్న మనం అంగుళిమాలుడు గురించి ఏదైతే చెప్పుకోవడం జరిగిందో అందులో బుద్ధుడు అంగుళిమాలుడికి ఏ రకంగా జ్ఞానబోధ చేశాడు, మరి ఆ 999 మందిని సంహరించిన రాక్షసుడు ఏ రకంగా సాధారణ మానవుడైపోయాడు అని మనం ఒకసారి కొంచెం లోతులోకి వెళ్తే, బుద్ధుడు ఎప్పుడైతే మొట్టమొట్ట అంగుళిమాలుడితో ఎదురుబదురు అయినప్పుడు వాళ్ళు ఒకరికొకరు ప్రశ్నలు వేసుకుంటూ ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పుకుంటూ, నువ్వెంత నేనెంత, నేను రాక్షసుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ మానవుడు, నీకు ఇంత ధైర్యం అన్న ముందు నిలబడడం, ఇక్కడి నుంచి ఎవరన్నా ప్రయాణం చేయాలంటే చీమ కూడా నా పర్మిషన్ లేని పోవడానికి వీల్లేదు అని చెప్పి బుద్ధుడిని ఎదిరించినప్పుడు బుద్ధుడు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఎప్పుడో ఆగిపోయాను ఈ చెడు కార్యాల నుంచి. నేను నా ఏట 29 సంవత్సరాలప్పుడే నేను సంసార జీవితాలను త్యాజించి ఈ రాక్షసత్వాన్ని నేను ఆపుకొని, రాజైతే రాక్షసుడే, రాజు రాక్షసుడు రంక వీళ్ళన్నీ ఆరుతోనే వస్తుంటాయి, దేవుడు దెయ్యము దొంగ సో ఇవన్నీ కూడా డీతోనే వస్తుంటాయి. సో ఈ రకంగా మనం వర్ణన చేసుకుంటే చాలా ఉంటాయి. సో ఆ రకంగా బుద్ధుడికి ఎప్పుడైతే ఇతను చేసిన చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు, స్వామిని ముట్టుకోలేదు ఆయన, శిక్ష అనుభవించాడు. అప్పుడు ఇతను జ్ఞానోదయం చేయాలంటే ఏం చేయాలి? వెంటనే అతనికి బుద్ధుడు ఎప్పుడు కానీ అనుభవపూరితమైన జ్ఞానం కావాలంటాడు. తను నేను చెప్పింది పాటించు కాదు, నీ సొంతంగా దాని అనుభవంలోకి తెచ్చుకొని అదేదో ఇది సత్యం ఉంది కదా అని నువ్వు అనుకోవాలి. నేను చెప్పేది అసత్యమై ఉంటుంది, కానీ నువ్వు నీ సొంతంగా చేసినప్పుడు అది సత్యమా అసత్యమా తెలుస్తుంది. తన ఎప్పుడు కానీ తనలో ప్రతివాడికి జ్ఞానం ఉంటుంది, పదును పెట్టుకోవాలంటాడు. తన జ్ఞానం లేనివాడు సమాసం బుద్ధస్థానం అని చెప్పుకుంటున్నాం. మొదటి చరణంలోనే మనం నమో తస్స భగవతో అరవతో సమాసం బుద్ధస్థానం చెప్పుకున్నప్పుడు, ఈ ప్రపంచంలో జ్ఞానం లేని వస్తువు లేదు, జ్ఞానం లేని మనిషి లేడు, జ్ఞానం లేని జంతువు లేదు, జ్ఞానం చెట్టు లేదు, గుట్ట లేదు, పుట్ట లేదు అంటాడు. తన సారకంగా జ్ఞానం లేదు. ఇతను కూడా జ్ఞానం ఉంది కానీ దాన్ని వాడుకోకపోవడం వల్ల ఆయన గురుగారి ఆజ్ఞను పాటించడానికి వచ్చాడు తప్ప తిరుగుబాటు చేయలేదు తను. అది ఒక లక్షణం, తిరుగుబాటు చేయకపోవడం కూడా ఒక లక్షణం అంటాడు. అందులో కూడా సాధుగుణమే అతనిది, ఎందుకంటే గురుగారిని ఎదిరించడం సబబు కాదేమో అని తన గురుగారి మాటని మన్నించి ఇక్కడికి వచ్చాడు. ఈ 999 గురుగారే చెప్పారని చంపుతున్నాడు తప్ప ఆయన సొంతంగా ఏమి కాలేదు. పేరు మట్టుగా అహింసకుడు, అహింస అంటే గురిని పూజించేవాడు అహింసకుడు ఎట్లయిపోతాడు సార్? సో అట్లా అని ఇవన్నీ చెప్పిన తర్వాత బుద్ధుడు ప్రాక్టికల్గా తెలిపియాలని అంగుళిమాలను పిలిచి, ఒక అక్కడ ఒక చెట్లు ముచ్చడం ఉంటాయి అడవిలో, ఒక పెద్ద ఆకున్న చెట్టును వెళ్ళి ఒక ఆకును తుంచుకురా అంటాడు. తుంచుకొస్తాడు, ఏం చేయాలి చెప్పలేదు. మళ్ళీ ఈ ఆకును తీసుకెళ్ళి అతికిచ్చాయంటాడు. అది అతకదు. ఎట్లా అది సార్? ఒకసారి ఒకరి నుంచి తెగిన తర్వాత అది అతుకోదు. సో ఆయన కూడా ఏమంటాడంటే, ఎప్పుడైతే నువ్వు ఆ మహిళని ముట్టుకున్నప్పుడు నువ్వు చెడు చేసిన వాడు కాదు, ఇది నీకు ఇప్పుడు దీన్ని నువ్వు మళ్ళీ నువ్వు అతికించలేవు, జీవం పోయలేవు, కాబట్టి ఇది ఇక్కడే ఎండిపోవాలి, తర్వాత బూడిదలు కాసిపోవాలి. సో నువ్వు అక్కడ ఆమెను ముట్టుకొని తప్పు ముట్టుకోకున్నా నీపై తప్పు మోపారు కాబట్టి ఇవన్నీ జరిగాయి. 999 మందిని నువ్వు సంహరించావు, ఇది ఎంతవరకు సంబంధించింది? అయితే ఒక మానవుడు ఇంకొక మానవుడు మీద గౌరవపదంగా వ్యవహరించాలే తప్ప, ఆయన ఏదైనా తప్పు చేస్తుంటే తప్పుని ఎత్తి చూపి ఈ మార్గం మంచిది కాదని చెప్పాలి తప్ప, సంహరించే అధికారం నీకేముంది, ఎక్కడిది అని చెప్పి ఈ రకంగా చెప్పిన తర్వాత ఆయనకు నిజమే అనుకున్నాడు. నేను ఈ ఆకుని అతికించలేనైతే ఇన్ని కుటుంబాలను నేను నాశనం చేశాను కదా, మరి వీటి సంగతి ఏంటి ఇప్పుడు అని తనకు ఒక పెద్ద
డైలాగ్ వల్ల పడిపోయి విచారంలో పడిపోయి నిజమే కదా నేను ఎంత తప్పు చేశానని ఫీల్ అయ్యి మరి ఎప్పుడైతే తన ఈ చిన్న దాని ద్వారా తను ఎంతో పరివర్తన పొందాడు పొందిన తర్వాత మరి బుద్ధుడు ఇక్కడి నుంచే ఆపకుండగా మరి రాజుగారి దగ్గర తీసుకుపోవడం జరిగింది రాజుగారి దగ్గర తర్వాత రాజుగారిని ఈయన చెప్పడం జరిగింది మరి నేను ఇప్పుడు అంగుళిమాలిని మీకు పరిచయం చేస్తే మీరు ఆయనని ఎంతోమంది సంహరించాడు కాబట్టి ఆయన శిక్షిస్తారా సో శిక్షిస్తారా అంటే బుద్ధుడు ఏమంటాడు ఒకవేళ ఆయనని మీరు తలదీస్తాము శిక్షిస్తాము ఏదో ఏనుగులతో తొక్కించి చంపేస్తాము అని నన్ను మీరు ఏదన్నా ఆయనకు శిక్షకి నేస్తా అంటే నేను అతన్ని పరిచయం చేయను అటువంటి శిక్షలను అన్నీ మీరు మాఫ్ చేస్తానంటేనే నేను ఆయన పరిచయం చేస్తానంట సో ఆ రకంగా తన ఇప్పుడు మీరు ఏ అంగుళిమాలుల వల్ల భయభీతులు అయిపోయారు కొన్ని సంవత్సరాల నుంచి ఇదో అంగుళిమాలుడు ఇతనే అని తన కుడిపక్కను కూర్చోబెట్టుకొని చెప్తాడనమాట అప్పటికైన దీక్ష తీసుకోలేదు ఏమి కాలేదు బుద్ధుడంత అర్హత పొందినవాడు కూడా కాదు కానీ బుద్ధుడు ఆ సాధారణ మానవుని అప్పటి తన తన ధరించే దుస్తులని తనకిచ్చి ఒక బుద్ధుడు ఒక భిక్షుగా మార్చి తై కేశఖండన ఇవన్నీ క్లీన్గా చేసేసి పక్కన స్థానం ఇచ్చారు ఇవాళ ఒక గురువుగారు తన స్టూడెంట్ని ఎప్పుడు కూడా తన పక్కన కూర్చోబెట్టుకోడు నేను ఏంటి నీ అర్హతలు ఏంటి నా అర్హతలు ఏంటి అంటాడు అంత ఉదారభావ స్వభావం గలవాడు బుద్ధుడు సో అప్పుడు పరిచయం చేసిన తర్వాత వాళ్ళంతా ఆశ్చర్యపోయి మనం ఇన్ని కత్తులు కటారాలు ఇన్ని ఆయుధాలు పెట్టుకొని ఇన్ని ఏనుగులు ఇన్ని గుర్రాలు పెట్టుకొని మనం ఒక్క అంగుళిమాలుని మనము చంపలేకపోయాం చంపడం కాదు అతని ద్వారా రక్షింపబడలేకపోయాం ప్రజలను రక్షించలేకపోయాం ఇంతమందిని చంపాం మనం కూడా అందులో భాగస్థులమని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఎంతమంది అయితే చనిపోయారు వాళ్ళందరూ ఎందుకంటే ఒక ఇంటి తల్లి చనిపోయింది ఒక ఇంటి కొడుకు చనిపోయాడు ఒక ఇంటి భర్త చనిపోయింది ఒక ఇంట్లో భార్య చనిపోయింది వీళ్ళందరూ కొద్దిమంది విధవరాళ్ళుగా మారారు కొద్దిమంది తల్లిదండ్రులు లేని పిల్లలుగా మారారు కొద్దిమంది ఇట్లా ఈ రకంగా ఆ రాష్ట్రం ఆ రాజ్యమే అంత నష్టానికి గురైపోయింది సో అప్పుడు బుద్ధుడు అతన్ని క్షమించి రాజు అతన్ని క్షమించిన తర్వాత ఆ రాజుగారికి ధన్యవాదాలు తెలిపి రాజుగారు ఈయనకు ధన్యవాదాలు తెలిపి నీలాంటి గురువులు ప్రతి రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రాలన్నీ సస్యశ్యామలం అయిపోతాయి గురుగారు మీరు రావడం మా బాధలని ఈ రకంగా తీర్చడం అసలు మేము కళ్ళలో కూడా కనుక్కోలేదు మేము అంగుళిమాలని జయిస్తామని సో ఆ రకంగా మళ్ళీ బుద్ధుడు అక్కడి నుంచి సెలవు తీసుకొని అంగుళిమాలని వెంట తీసుకెళ్ళి అతనికి ఒక 6 సంవత్సరాల కఠోరమైన తపస్సు అవి ఇవి చేయించి అయితే ఈ చేయించడంలో ఆయన దగ్గర ఒక పద్ధతి ఉంది బుద్ధుడి దగ్గర వంట వార్పులు మనం చేసుకొని ఉడకబెట్టుకొని తినడం కాదు అడుక్కొని తినాలి ఎవరైనా కానీ తనైనా కానీ అయితే తనకు తన లేచి తిరగలేని పరిస్థితిలో శిష్యులే అడుక్కొచ్చి ఆయనకు ఒక ముద్ద పెట్టేవాళ్ళు సో ఆ రకంగా అంగుళిమాలుడు బుద్ధుడికి శిష్యుడిగా మారిన తర్వాత వంట వార్పులు లేవు భోజనం లేదు మరి ఏం చేయాలి అడుక్కు తినాలి అరే నేను ఇంతమందిని చంపాను ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్తే నన్ను ఉత్తగా వదులుతారా వాళ్ళు అయితే ఇప్పుడు నువ్వు ఈ యూనిఫామ్లు ఉన్నప్పుడు ఈ డ్రెస్లో నిన్ను అంగుళిమాలు ఎవరు అనుకుంటారు అనుకోరు కదా అయితే తన చిన్నతనంలో చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు గుర్తించవచ్చు ఆయన ముఖ కలయికలు చూసి మాట చూసి కేట్ల చూసి సో ఆ రకంగా తన భిక్షపాత్ర తీసుకొని ఏ ఊర్లో అయితే తన శిక్షణ పొందాడో ఆ ఊర్లోకి భిక్షాటనకి వెళ్ళాడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు కొద్దిమంది అతన్ని చూసి గుర్తించడం జరిగింది అరే అహింసకుడు వచ్చాడు అహింసకుడు వచ్చాడు ఈ భిక్షు రూపము బిచ్చగాడి రూపంలో వచ్చాడు అట్లా ఇట్లా భిక్షు అంటే కూడా అప్పుడు తెలియదు జనాలకు భిక్షుకి బిచ్చగాడికి తేడాలు ఉన్నాయి భిక్షు ఏమో ఒక పూట భోజనం చేస్తాడు బిచ్చగాడేమో తను అడుక్కునే పాత్రలో నిండి కారిపోతున్నా అడుక్కుంటాడు సార్ కానీ అతను వేరే అన్నం లేని వాడు వచ్చి అడుక్కుంటే అతనికి దొరుకుతుందేమో ఫీల్గాడు అయితే వీడంతా కలెక్ట్ చేసుకొని మధ్యన ఈ అడుక్కున్న ఆహారం కూడా భిక్ష బిజినెస్ అయిపోయింది ఇప్పుడు అదంతా కలెక్ట్ చేసుకొని వాడు ఒక జాలు కూర్చుంటే ఒక 10 మంది బిచ్చగాళ్ళు ఆడు తను తెరిచేడతాడు ఓ 1 రూపాయో 2 రూపాయలు ఇచ్చి వాడు అందరికి పిడికర అన్నం పెడుతున్నాడు దాన్ని బిచ్చగాడు అంటాడు భిక్షుకి బిచ్చగాడికి తేడా భిక్షు ఏం చేస్తాడంటే ఆ రోజు మటుకు
ఒక పూట భోజనం ఎక్కడన్న ఒక్కింట్లో దొరికినా వాళ్ళు వేసినంత మట్టుకే రెండో పూట తీసుకోడు మళ్ళీ నా కడుపు నిండలేనని ఇంకొంచెం వేసుకొని ఇంకొంచెం మనం తినేటప్పుడు ఏం చేస్తారు మనం ఫ్యామిలీ కూర్చున్నప్పుడు కూడా మన భార్య ఏమంటారు అవి కష్టపడతాడు కదా ఇంకొక ముద్ద తింటే ఆయనకి ఎనర్జీ ఎక్కువ వస్తుందేమో ఇంకా వేసుకొని ఇంకా కొంచెం వేసుకొని ఇంకొంచెం వేసుకొని అంటారు కానీ ఎవరు వద్దేసుకోలేదు కానీ బుద్ధుడు ఒకసారి తీసుకునేవాడు రెండోసారి అడుక్కునేవాడు రెండోసారి తీసుకుంటే అడుక్కున్నట్టు ఒకసారి తీసుకుంటే దానం తీసుకున్నట్టు దానానికి అడుక్కోవడానికి ఎంత తేడా ఉంది సో అట్లా అంత సూక్ష్మంగా తన ఆలోచించి జనాలకు చెప్పేవాడు సో ఈ అడుక్కునేటప్పుడు బుద్ధుడు ఆయన గుర్తించి చాలామంది రాళ్లతో గీళ్లతో కొట్టడం జరిగింది రక్తపాతం అయిపోయింది బాగా ఆ రక్తం అంతా కారి తన తన వేసుకున్న డ్రెస్ అంతా రక్తంతో నిండిపోయింది అప్పుడు వచ్చి తన ఎంత బాధపడతాడంటే నేను నన్ను చూస్తే భయభీతులు చెందేవాళ్ళు రాజానా రాజులు నాతో పోటీ పడలేదు ఈరోజు ఒక చిన్న కుర్రాడు నన్ను రౌద్ తీసుకొని కొడుతున్నాడు ఇది ఏం జీవితం ఇది నాది ఏం జీవితం అయిపోయింది అసలు నరకం అంటే ఇదేనా అంటే అప్పుడు మళ్ళీ వచ్చి బుద్ధుడి దగ్గరికి వచ్చి తన ఇదేం జీవనం ఏమి బాగలేదు ఇదేం అడక తినే జీవితం ఇది అట్లా ఇట్లా అంటే బుద్ధుడు అప్పుడు ఏమంటాడంటే నువ్వు ఇంతమందిని చంపావు కదా నీకు అప్పుడు దయామయ ఏం రాలేదు కదా ఇప్పుడు నీకు రక్తం కారినప్పుడు నీకు తెలిసిందా మరి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు ఎంత కష్టాలు అనుభవించి ఉంటారు భార్యను కోల్పోయిన వాళ్ళు ఎట్లుంటారు భర్తను కోల్పోయిన వాళ్ళు ఎట్లుంటారు కొడుకును కోల్పోయిన వాళ్ళు ఎట్లుంటారు నీకు కొద్దిగా దెబ్బతలి ఒకరోజు రక్తం కారితే నువ్వు ఇట్లా అయినావే వాళ్ళు జీవితాంతం రక్తం కారుస్తున్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి అని మళ్ళీ దానితనికి ఉదాహరణ ఇస్తే ఓయమ్మో ఈ మనిషి ఇడిచేటట్టు లేండి అక్కడ అని చెప్పి మళ్ళీ బుద్ధుడికి మాటలకు ఏకీభవించి ఇదే సత్యమైన జీవితం అని బుద్ధుడు మళ్ళీ ఆయనకు వివరించడం జరిగింది మనం ఇతరులని హింస పెట్టకుండగా ఏ బాధనైతే ఇవ్వ నువ్వు అనుభవిస్తున్నావో ఆ బాధ వాళ్ళు కూడా అనుభవించారని ఫీల్ కావాలి అది మానవత్వం కానీ మానవత్వం లేని మనిషి ఎందుకండి భూమి మీద అందుకే మనం అంటారు చూడండి తల్లిదండ్రులు తల్లిదండ్రి అందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అన్నట్టు అట్లా ఉండొద్దు అంటాడు సొసైటీలో కూడా మనం అదే రకంగా మెలగాలి అందరం తల్లిదండ్రులు అనుకోవాలి అది ఎవడు కూడా ఏమి అనుకోడు తన తల్లిదండ్రులనే తల్లిదండ్రులు అనుకోకుండగా ఇక పరాయలను ఏం తల్లిదండ్రులు అంటారు సార్ సో ఇది ఎందుకు వచ్చిందంటే మానవుడికి గర్వపడే లక్షణాలు ఉన్నాయి గౌరవం పొందే లక్షణాలు పెంచుకోవాలి గర్వపడి వాడెంత వీడెంత అనడం కాదు నేనెంత అనుకోవాలి నా పరిస్థితి ఏంటి అసలు ఈ సొసైటీలోని గ్రహించి నా పరిస్థితిని అతి ఉత్తమమైన స్థానానికి ఎదగొట్టుకోవాలని ఆలోచించాలే తప్ప నరకంగా మార్చుకోవద్దు అంటాడు అప్పుడు ఈ ఇదే అంగుళిమాలుడు భిక్షుగా మారిన తర్వాత 6 సంవత్సరాలు కఠోరమైన తపస్సు ద్వారా తనాన్ని కూడా సత్యాన్ని గ్రహించి సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు అన్నీ త్యాజించాలని చెప్తూ ప్రచారం చేస్తూ తన అర్హంతుడైపోయాడు అర్హంతుడు అంటే అంతులేనంత జ్ఞానవంతుడైపోయి బుద్ధుడికి సమానంగా కూర్చునే పరిస్థితులు తెచ్చుకున్నాడు ఆయన సో ఆ రకంగా మనం ఎంత క్రూరుడైనా బౌద్ధానికి చదివితే బౌద్ధానికి అనుసరిస్తే ఆ క్రూరుడు సాధారణ మానవుడు బుద్ధుడు ఏమన్నాడు అంటే నేను అవతార పురుషుణ్ణి కాదు నేను కూడా సాధారణ తల్లిదండ్రికే పుట్టాను నేను అవతార పురుషుణ్ణి కాదు నేను మోక్షదాతను కాదు మార్గదర్శకుణ్ణి నేను మార్గదాతను అని అన్నాడు కానీ ఇక్కడ ఉన్న ఈ సమాజం ఎవరైనా మంచి పనులు చేస్తే ఆయన దేవుడిగా అవతారాలలో తీసేసుకుంటారు అవతారానికి అమ్మాయిలు లేరు తల్లిదండ్రులు లేరు సార్ ఇప్పుడు విష్ణు ఈశ్వర బ్రహ్మ అని ఏదో అంటుంటారు కదా మరి వీళ్ళు రాయడం మర్చిపోయారా ఏమో నాకు తెలియదు కానీ తల్లిదండ్రులు రాయలే మరి వీళ్ళకి తల్లిదండ్రులు ఎవరు సార్ ఎవరైనా ఉండాలి కదా అంటే వారంతా ఒకే గుడ్లో జన్మించారని చెప్పేసి అనుకుంటుంటారు తప్పు కదా ఒక్కొక్క గుడ్లో నుంచి 3 ఎట్లు వస్తాయి సార్ అది అట్లా అని సో అంటే నేను వాళ్ళని ఛాలెంజ్ చేయడం కాదు సో వాళ్ళు అంటే మనం ఏదంటే మీరు సత్యాన్ని చెప్పి మన దేశవాసులను రక్షిస్తూ వాళ్ళని మంచి మార్గాన్ని నడిపించి ఈ దేశ భవిష్యత్తుకు కూడా మనమే పాటుపడాలి తప్ప వేరేలో చెట్ల పాటు పడతారు సార్ ఈ దేశాభివృద్ధి కూడా మనమే చేయాలి ఎవరో వచ్చి చేస్తే ఎట్లా అనుకుంటారు సో అందుకే బుద్ధుడు జీవించే కాలంలో మౌర్యుల రాజ్యంలో మరి దేశమంతా ఇప్పటికీ మీరు రంగుననే దేశం ఏదైతే ఉందో
ఆ దేశంలో ఇక్కడ మనం మట్టి బుద్ధుని పెట్టినా ఎవరు వచ్చి పలగొడతారు లేదా ఎత్తుకెళ్లిపోతారు బుద్ధుని కూడా దొంగిలించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఒక పైసాకి ప్రాణం ఇచ్చే జనాలు ఉన్నారు అక్కడ మీకు కొన్ని వందల బంగారు బుద్ధుడి విగ్రహాలు కనబడతాయి మీకు ఒక ఎకరము రెండు ఎకరాలు ఐదు ఎకరాల వరకు చిన్న చిన్న స్తూపాలు పెట్టి ఆ స్తూపాల పైన బుద్ధుడి విగ్రహాలు పెడతారు వాళ్ళు అది ఎవ్వరు కూడా తీసుకపోరు సార్ మరి అటువంటి ఎట్లా బంగారు కల్చర్ ఉన్నా చూడండి సో మనం ఎందుకు ఈ దేశాన్ని మనం అక్కడ ఆ రకంగా పోల్చుకోకూడదు ఆ రకంగా పరివర్తనలకు తెచ్చుకొని మనం ఎందుకు బంగారంగా బతకకూడదు ఒకరోజు మనం భారతదేశాన్ని ఈ బౌద్ధులు కానీ మన మహమ్మదీలు కానీ బ్రిటిషర్లు కానీ అలెగ్జాండర్ కానీ ఎవరైతే మన దేశం మీద దండయాత్రకు వచ్చారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్న సంస్కృతిని కానీ ఇక్కడ ఉన్న బంగారం కానీ ఇక్కడ ఉన్న దోచుకో ఇక్కడ ఉన్న తినుబండారాలు కానీ అన్నిటిని దోచుకుందామనే వచ్చారు కానీ వాళ్ళు ఇక్కడేమి ఈ దేశాన్ని పరిపాలించడానికి కాదు అంటే అంత చక్కటి సంస్కృతి మన భారతదేశం బంగారం ఎక్కడ పట్టినా బంగారమే అసలు మన దగ్గర ఉన్న నదులు మన దగ్గర జరిగే వ్యవసాయం మన దగ్గర ఇన్ని పెట్టుకొని మనం ఇంకా ఇతర దేశాలకు పోయి మాకు మిచ్చమేయండి మాకు లోన్లు ఇవ్వండి అని చెప్పి నిన్న ఒక సీడీ చూస్తున్నాను నేను అందులో ఒక అతను అంబేద్కరు మనుమడు అన్నమాట రాజరత్న అంబేద్కర్ అతని పేరు రాజరత్న అని బాబాసాబు ఆఖరి కొడుకు ఆ అబ్బాయి చిన్నప్పుడే చనిపోయాడు ఆయన ఆయన మీద బాబాసాబుకి చాలా అంటే ప్రేమ ప్రెస్ ఆయన మీద చాలా ఆయనకు నమ్మిక ఉండే నా తర్వాత నా ఉద్యమాన్ని వీడు నడిపిస్తాడని కానీ అదే పేరు తన మనుమడికి పెట్టడం జరిగింది తన మనుమడు రాజా రతన్ అంబేద్కర్ అతని పేరు అతను ఎంఏ ఫైనాన్స్ ఎంఏ అదేదో సంథింగ్ చేశాడు ఆ అబ్బాయి చెప్పేటప్పుడు ఇదే చెప్పాడు అతను ఈ దేశాన్ని ఒకరోజు మనం బంగారు పిచ్చి కానీ బంగారు దేశం అని జనాలు మనపై దండయాత్రలు చేయడం జరిగింది సో ఈ దేశాన్ని మరి ఒకసారి బాబాసాహెబ్ కోరిన బుద్ధిజం బాబాసాహెబ్ బుద్ధుడు కోరిన దేశంగా మనం ఎందుకు మార్చలేము అని చెప్పి తన భారతదేశమంతా తిరిగి నేను బాబాసాహెబ్ యొక్క ఆఖరి కలను నేను పూర్తి చేస్తాను అని ఆ రకంగా తన ఒక శబ్దం చేయడం జరిగింది సో ఆ రకంగా మనం కూడా ఈ వినేవాళ్ళు చూసేవాళ్ళు అందరం కూడా బౌద్ధం అంటే మానవత్వం అది ఏదో మతం కాదు మానవత్వాన్ని పోషించి మనం ముందుకు పోవడం తప్పేంటి అసలు సో కాబట్టి బుద్ధుడు యొక్క ప్రవచనాలు బుద్ధుడి యొక్క వచనాలు మనము ఆచరిస్తే మన జీవితాలు బాగుపడతాయి మన దేశం బాగుపడుతుంది దేశంలో ఉన్న 130 కోట్ల జనాభా బాగుపడుతుంది మమ్మలను చూసి 700 కోట్ల జనాభాలు బాగుపడతారని నేను అనుకుంటున్నాను సో ఈ రకంగా ఈ ప్రవచనాన్ని మీరందరూ వీక్షించినందుకు వీక్షించడమే కాదు మీరు దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మరి ఈ ఛానల్ చేసిన ప్రయత్నము మేము చేసే ప్రయత్నము దానికి ఒక ఫలితం ఉంటుందని నేను ఆశిస్తూ మనం ఏ కార్యం నిర్వహించినా తర్వాత ఈ ప్రపంచం అంతా శాంతియుతంగా అందరికీ మంగళం జరగాలని కోరుకుంటూ సర్వ పాప సకరణం కుశల సౌపసంపద సచీత పరియోదపనం ఏతం బుద్ధాన శాసనం ధమ్మం చరే స్వచరితం నతం దుచరితం చరే ధమ్మచారీ సుగం సేతి అస్మి లోకే పరమిచ నతావత ధమ్మదరో యావత బహుభాసతిం యో చాపంపి సుత్వానాం ధమ్మం కాయేన పశ్యతి సవేదం మదరో హోతి యో ధమ్మన అప్పమజ్జతి నతి మే శరణం అయం బుద్ధో మే శరణం వరం ఏతేన సచ్చవజేన హోతు మే జయమంగళం
నతి మే శరణం వయం ధమ్మో మే శరణం వరం ఏతేన సచ్చవజేన హోతు మే జయ మంగళం నతి మే శరణం వయం సంఘో మే శరణం వరం ఏతేన సచ్చవజేన హోతు మే జయ మంగళం నమో బుద్ధాయ నమో ధమ్మాయ నమో సంఘాయ సాధు 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 సబ్కా మంగళ సబ్కా మంగళ హోయే రే సబ్కా మంగళ సబ్కా మంగళ హోయే రే తేరా మంగళ తేరా మంగళ హోయే రే సకల జన జీవ జంతుకి ఉసుకా మంగళ హోయే రే జన జన మంగళ జన జన సుఖియా హోయే రే నమో బుద్ధాయ నమో ధమ్మాయ నమో సంఘాయ సాధు 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 బుద్ధం నమామి ధమ్మం నమామి సంఘం నమామి భీమం నమామి భీమం నమామి భీమం నమామి జై భీమ్. సో అందరికీ మంగళం జరుగాక, అందరికీ మంగళం జరుగాక, అందరికీ మంగళం జరుగాక అని చెప్తున్నాను. రైట్ గురుగారు, పరివర్తన బోధంలో చక్కటి కథలు వినిపించారు, అదేవిధంగా ఆధ్యాత్మిక డోలికల్లో ఊగించారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి పరివర్తన బోధం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.